ఎవరు మాట్లాడుతున్నారు? ఎవరైనా క్వశ్చన్స్ అడగాలనుకున్న యూ కెన్ రైజ్ యువర్ హ్యాండ్, మీ దగ్గరికి మైక్ పంపిస్తాం. హాయ్ సుహాస్ గారు. హాయ్ అండి. హాయ్ వినయ్. హ్యాపీ ఉగాది. హ్యాపీ ఉగాది. హ్యాపీ ఉగాది. హ్యాపీ ఉగాది. మీ పేరు? అది మై డియర్ కోమీమస్ పి వర్ష మాస్ మీవర్. చెప్పు సారీ కన్ఫ్యూజ్ చేస్తున్నట్టున్నా. వర్ష ఏమడగాలనుకుంటున్నారు? ఉగాది అనగానే గుడ్ బ్యాడ్ అంటే స్వీట్ ఉంటది, పుల్లగా ఉంటది కదా, ఇంకా రెండే నాకు ఇస్తాను, స్వీట్ అండ్ పుల్ల. మీ దాంట్లో స్వీట్ మూమెంట్ అండ్ కొంచెం పుల్లగా ఉన్న మూమెంట్ జర్నీలోనా? లైఫ్ జర్నీలో ఇప్పటి వరకు. సుహాస్ గారు స్వీట్ అయితే మాత్రం కలర్ ఫోటోకే అనుకుంటున్నాను. అవునండి, ఆబ్వియస్గా పెద్ద బ్రేక్ కాబట్టి అదే స్వీట్ మూమెంట్. అంటే అంటే ఆబ్వియస్గా సినిమాలోకి రాకుండా ఆలోచించప్పుడే ఉంటాయి చేతి మూమెంట్స్ ఏమన్నా. సినిమాలోకి వచ్చిన తర్వాత అన్ని స్వీట్ మూమెంట్స్. అప్పుడు మీరు తీసుకున్న ఒక మీరు ఫేస్ చేసిన ఒక సిచ్యువేషన్? చాలా సిచ్యువేషన్స్ ఉంటాయి. అంటే అంటే హార్డ్ మూమెంట్స్ అంటున్నారు లైఫ్లో, కష్టపడినటువంటి మూమెంట్స్, బాధ కలిగించినటువంటి మూమెంట్స్. బాధ అంటే ప్రిపేర్ అయితే వచ్చేసాం ఇక్కడికి, అంటే కొంచెం స్ట్రాంగ్గానే ఉంటాం. ఏమొచ్చినా సరే ఓకే సార్ తర్వాత చూసుకుందాం అనుకుని వచ్చాం తప్ప సరే గుర్తులో మనం బాగా గుర్తు పెట్టుకున్నాను. కానీ ఇప్పుడు గుర్తు ఇప్పుడు అన్ని హ్యాపీ డేస్. అవును, కొంచెం హ్యాపీ డేస్. థ్యాంక్ యూ వర్ష, థ్యాంక్ యూ సో మచ్. హాయ్ అన్న, దిస్ ఈస్ మందీప్ ఫ్రమ్ ఫ్రీడమ్ ఫిలిం ఫ్రైడే. హాయ్ హాయ్ బ్రో. హ్యాపీ యుగాది అన్న. ఫస్ట్ హ్యాపీ యుగాది. ఆ మూవీ నేమ్ ప్రసన్నవదనం అని పెట్టారు కదా, సో మూవీ టైటిల్ని ఎలా జస్టిఫై చేశారు మీరు కంటెంట్కి? అంటే సినిమా చూస్తేనే అర్థం అవుతుంది మొత్తం చెప్పాలి. నరేషన్ 2 గంటలు నరేషన్ అవసరం కదా, జస్ట్ మీ టీజర్ లో చూసాను బ్లైండ్నెస్ అని ఇచ్చారు. ప్రసన్నవదనం చాలా మంచి ఫేస్ అని మంచి మొహం అని కదా అర్థం. సో బ్యూటిఫుల్ ఫేస్ని చూడాలనుకుంటాడు, చూడలేడు కదా ఆబ్వియస్గా. సో ఓకే అన్న, థ్యాంక్ యూ. హాయ్ అన్న. హాయ్ హాయ్. నా పేరు వచ్చేసి నవీన్. నా పేజ్ నేమ్ వచ్చేసి నిమ్మంచోడ్ని. నేను ఓకే. ఓకే అన్న, ఇప్పుడు హీరో అనగానే వైట్గా ఉండాలి, స్కిన్ టోన్ బ్రైట్గా ఉండాలి, లేదా మంచి గుడ్ లుకింగ్ ఉండాలి అని చెప్పేసి అనుకుంటా ఉంటాం కదా. సో నీ స్కిన్ గురించి కానీ, మీరు స్టార్టింగ్లో హీరో అవుదామని లేదన్నా ఏదన్నా క్యారెక్టర్ ట్రై చేద్దాం అన్నప్పుడు మీరు ఫేస్ చేసిన వరస్ట్, కానీ డైరెక్ట్ ఫేస్ మీద ఎవరన్నా మిమ్మల్ని మీరు హర్ట్ అయ్యేలాగా మాట్లాడడం ఏమైనా జరిగిందన్న? అంత అంటే ఎక్కువ హర్ట్ అయ్యేలాగా నేనే మాట్లాడుకున్నా నాలో. అంటే మా సందీప్ గారు వచ్చి ఎట్లా హీరో అవ్వాలి కలర్ హోటల్ అంటే వెళ్ళి పక్కకి వెళ్ళి నువ్వు నేను హ్యాపీ సినిమాలు చేసుకుంటుంటే ఏంట్రా బాబు అని. అంటే ఎవరు అన్నవాళ్ళు అంటారు కానీ, బట్ ఇంకా నేను ఇంక ఎక్కువ అనుకున్నాను అందరికంటే. ఇప్పుడు కలర్ ఫోటో సెట్స్ అప్పుడు కూడా చాంది జోగిరి హీరోయిన్ అని చెప్పండి, ఇది ఫీమేల్ ఓరియంటెడ్ సినిమా అని చెప్పండి, నేను వర్షాడు క్యారెక్టర్స్ చేస్తున్నా అని చెప్పండి అని నమ్మకం నాకే లేదు ఫస్ట్. సో తెలుసు ఇట్లా హీరోగా చేస్తున్నా అంటే సెట్లో మిగతాలు వచ్చి ఎవరు హీరో ఇలా అంటారని తెలుసు. అవి వింటే ఆబ్వియస్గా బాధపడతామని తెలుసు. సో అందుకే ఎవరికి చెప్పాను కాదు, బట్ రిలీజ్ అయిన తర్వాత కూడా భయపడుతూనే చూశాను. లక్కీగా అందరూ యాక్సెప్ట్ చేశారు, సో హ్యాపీ. ఓకే అన్న, ఇప్పుడు మీ ఇప్పుడు మీరు చేస్తున్న మూవీస్ కానీ ఇప్పుడు మీరు తీస్తున్న ఇవన్నీ అందరికీ నచ్చేలా ఉన్నాయి కదా, సో మీకు బిగ్గెస్ట్ కాంప్లిమెంటరీ ఇండస్ట్రీ తరపు నుంచి ఎవరి తరపు నుంచి వచ్చింది అండ్ ఎవరు ఇచ్చారు? చాలామంది చెప్తూ ఉంటారు, అంటే నేను వర్క్ చేసిన డైరెక్టర్స్ కానీ నేను వర్క్ చేసిన హీరోస్ కానీ కథలో చాలా బాగా తీసుకెళ్తున్నాం, అది బాగా స్క్రిప్ట్ సెలెక్షన్ చాలా బాగుంది, అది పాడు చేసుకోకు దయచేసి అని చెప్తారు. సో ఆ స్క్రిప్ట్ సెలెక్షన్ బాగుంది, అన్ని సినిమాలు బాగుంటున్నాయి అన్నదే అమ్మగా అనుకునే మూమెంట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ యప్ ఎంటర్టైన్మెంట్. యప్ ఎంటర్టైన్మెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.